హై వ్యూవర్స్, పొన్నియన్ సెల్వన్ ఇందులో లీడ్ రోల్స్ కనుక మనం చూసినట్టయితే ఐశ్వర్య రాయ్, విక్రమ్, కార్తి, జయం రవి, అదేవిధంగా త్రిష అండ్ మరి కొంతమంది కనిపిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి, తర్వాత వచ్చేసి ఆమె మన తెలుగు అమ్మాయి ధూళిపల్ల సంపర్సన్ ఎవరో ఉన్నారు. ఈ వేలో ఇంకా మరికొంతమంది చాలా పెద్ద పెద్దలు ఉన్నారండి, ప్రకాష్ రాజు వాళ్ళు వీళ్ళు చాలామంది. అయితే ఇందులో ఈ పొన్నియిన్ సెల్వన్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వచ్చేసి జయం రవి ప్లే చేశాడు. ఓకే, జయం రవి ప్లే చేశాడు. కార్తీ పోషించినటువంటి ప్లేస్ ఏదైతే ఉన్నదో, ఓకే, యుద్ధ వీరుడు అన్నట్టు, అదేవిధంగా మంత్ర మీన్ గూఢచారి అన్నట్టు, లైక్ ఈ వేలో అండ్ కార్తీకి బెస్ట్ ఫ్రెండ్ అన్న వేలో అండ్ యుద్ధం కూడా పోరాటం చేస్తాడు. ఆ కార్తీ కూడా చాలాసేపు క్యారెక్టర్ ఉండేది. ఈ కార్తీ క్యారెక్టర్ వచ్చేసి మామూలుగా మణిరత్నం అనుకునే దాని ప్రకారం హీరో విజయ్ చేయాలట, బట్ ఎప్పటి నుంచి ప్రాజెక్ట్ అనుకున్నాడు, మరి విజయ్కి ఉన్నటువంటి డేట్స్ వరకు కుదరలే, అది పక్కన పెడదాం. ఇప్పుడు అసలు వీడియో ఎందుకు చేస్తున్నాను, ఈ సినిమాలో మంచి పేరు వస్తుంది ఎవరికి ఏంటన్నప్పుడు పొన్నియిన్ సెల్వన్ జయం రవికి ఆ క్యారెక్టర్, సుందర చోళుడికి ఇద్దరు కుమారులు, ఒకళ్ళు వచ్చేసి ఆదిత్య కరికాలుడు, రెండు అతను వచ్చేసి ఇతడు. ఓకే, ఇతని పేరు కూడా ఆరులో సమ్మేదో ఉంటుంది పేరు, నవరు తిరట్ల తమిళం పేరు. ఓకే, తర్వాత కొందవి, కొందవి వచ్చేసి ఎంఐ త్రిష, సో ఒక కూతురు ఇద్దరు కొడుకులు, చియాన విక్రమ్ వచ్చేసి ఆదిత్య కరికలుడు, సో పెద్దోడు అంటే అన్న క్యారెక్టర్. ఈ రెండో క్యారెక్టర్ ఉంది కదా, అతన్నే పొన్నియిన్ సెల్వన్ అని చెప్పేసి అంటారు. సో సినిమా మొత్తం కూడా ఈతను చుట్టూతో తిరుగుతూ ఉండిద్ది. ఆ క్యారెక్టర్ వాస్తవానికి మణిరత్నం గారు మన మహేష్ బాబుని అడిగారట, బట్ మహేష్ బాబు గారు మరి ఎప్పుడు అడుగుండటం వల్ల అప్పుడు డేట్స్ అడ్జస్ట్ అయ్యి అతను అడ్జస్ట్ కాలేదో, లేదంటే ఇటువంటి సినిమాలు మనం సెట్ కావనుకున్నాడో, లేదంటే మొత్తం తమిళం వాళ్ళు ఉన్నారు మనం ఎందుకు అనుకున్నాడో మరి ఏమో తెలియదు, కానీ పాన్ ఇండియా సినిమా అయినా సరే వద్దనుకో అని చెప్పేసి మన మహేష్ బాబు ఆగటం జరిగింది. ప్రజెంట్ ఈ సినిమా వచ్చేసి అన్ని భాషల్లో రిలీజ్ చేయడం జరిగింది అండ్ సినిమాకి మన తెలుగు చోట వచ్చేసి, అఫ్కోర్స్ నేనే చూశాను కదా, సినిమా వచ్చేసి విజువల్ వేలో చూస్తే చాలా బాగా ఉంది, కానీ అర్థం అనేది సినిమాలా ఉంది. తెలుగే వాళ్ళు మాట్లాడేది కానీ అసలు అర్థం కావట్లే. ఆ తర్వాత మరలా వచ్చి పొన్నియిన సెల్వన్ స్టోరీ ఏంటర్ బాబు అని మొత్తం మనం చదివాను మొత్తం బయట, అప్పుడు కొంతలో కొంత అర్థమైంది. అంటే వెబ్ సిరీస్గా రావాల్సిన దాన్ని ఏకంగా కుదించి సినిమాకి తీసినప్పుడు చాలా వరకు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మనం అటువంటి సినిమా అయ్యిద్దని చెప్పేసి మహేష్ బాబు ముందే అనుకున్నాడు మరి ఏమో తెలియదు, కానీ ఆయన నటించాల, నటించి ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి పేరు వచ్చిందని చెప్పేసి అంతా అంటూ ఉన్నారు, బట్ నటించకుండా ఉండటమే చాలా మంచి పని అని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంది.